నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు షబానా. ఆదివాసీ బతుకమ్మ పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించిన ఆదివాసీలు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ గ్రౌండ్ వద్ద గురువారం నాడు ఆదివాసీ బతుకమ్మల పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల మెలవింపులతో వెంకటాపురం ఆదివాసీ ఆవరణ బతుకమ్మ ఆటపాటలతో పోరెత్తెచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆదివాసీ బతుకమ్మ సంబరాలు గత 4 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము. ప్రతి ఏటా బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఒకరోజు ఆదివాసీ బతుకమ్మను ఏర్పాటు చేసుకుని జరుపుకుంటాం. ఆదివాసీ బతుకమ్మలను భక్తి శ్రద్ధలతో అందంగా అలంకరించి బతుకమ్మల ఆటపాటలతో భక్తి పారవశంతో ఆదివాసీ బతుకమ్మల పాటలతో ఆడి పాడి సందడి చేశారు. అలాగే ఆదివాసీ బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆడపడుచులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. అనంతరం బతుకమ్మలను సమీపంలో ఉన్న బలకట్టు వాగు జలాశయంలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పేరంటాలు జజ్జరి నారాయణమ్మ, గొంది రమాదేవి, కుడుముల కాంత, జజ్జరి ఇంద్రాదేవి, సరిత, స్వరూప, విజయలక్ష్మి, సుమలత, ఎట్టి భుజంగరావు, పాయం నాగేశ్వరరావు, పూర్ణం రమణయ్య, పీర్ల కృష్ణబాబు, పశువుల సూర్యనారాయణ, కోరం సంతోష్ కుమార్, సిద్ధబోయిన బాబురావు, నరసింహారావు, గొంది హనుమంతరావు, పర్షిక, సతీష్, పిల్లలు, పెద్దలు, కార్యనిర్వహణ కమిటీ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తులసా చంటి.
ఎస్ఆర్ 7 టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. నా పేరు తులసి సంటి, ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టరు. వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసీ ఆత్మీయ సమ్మేళన, ఆదివాసీ బతుకమ్మల సంబరాలు అంగరంగ వైభవంగా వెంకటాపురం మండల కేంద్రంలో జరుపుకుంటారు. సంబంధించిన సమాచారం ఆదివాసీ అసోసియేషన్ టీచర్ అసోసియేషన్ నుండి సార్ మనతో ఇప్పుడు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఆదివాసీ బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం ఎట్లా జరుపుకుంటారు, ఏంది దాని గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి, ఆదివాసీ బతుకమ్మ గురించి చెప్పండి సార్. నమస్తే అండి. 7 టీవీ న్యూస్ ఎడిటర్ చంటి గారికి నమస్కారం. మేము వెంకటాపురం గ్రామంలో ఆదివాసీ సంఘం తరపు నుండి మేము గత 4 సంవత్సరాల నుండి మేము బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆదివాసీల తోటి మమేకమై ఉన్నటువంటిది బతుకమ్మ పండుగ. ఆదివాసీలని బతుకమ్మని వేరు చేయలేనటువంటి అవినాభావ సంబంధం ఈ ఆదివాసీ ప్రాంతంలో, ఈ షెడ్యూల్ ప్రాంతంలో చాలా అవినాభావ సంబంధం ఉంది. దాన్ని మేము స్మరించుకుంటూ మేము ఉద్యోగరీత్యా ఇక్కడ సెటిల్ అయినప్పటికీ కూడా మేమందరం కూడా ఎక్కువ మంది వెంకటాపురం, ఇది టౌన్ ప్రాంతం, గిరిజనేతర ప్రాంతం, ఇక్కడ సెటిల్ అయిపోయి మా సాంప్రదాయంలో భాగంగా మేము కొనసాగించుకోవడంలో భాగంలోనే ప్రతి ఏటా ఒక్కరోజు ఆదివాసీ బతుకమ్మని వెంకటాపురంలో ఘనంగా మా ఆదివాసీ ఐక్యతని ప్రదర్శించడం కోసం ఏకతా బతుకమ్మని పేర్చి మేమందరం కూడా మా ఐక్యతను చాటి చెప్తూ ఆదివాసీలకి బతుకమ్మకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇది ఎల్లవేళ కొనసాగిస్తూ మా తదనంతరం కూడా అందరూ కూడా కొనసాగించడానికి మీ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. ఆదివాసీ బతుకమ్మను చాలా అంగరం వైభవంగా ఆ తత్వం నుండి మండల కేంద్రంలో ఆదివాసీ బతుకమ్మ సమ్మేళన పురస్కరించుకొని ఈ పండగని అంగరంగ వైభవంగా జరిపించుకొని టీచర్స్ ఈరోజు మహిళలు, ఆదివాసీ మహిళలు మాట్లాడడానికి ఈరోజు మీడియా ముఖంగా సిద్ధంగా ఉన్నారండి. చెప్పండి మేడం. ఎస్ఆర్ టీవీ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ ములుగు జిల్లాలో మేము ఇక్కడ ఆత్మీయ ఆదివాసీ బతుకమ్మ సమ్మేళనం అనేది పెద్దలు పురస్కరించుకొని గత 4 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. సో ఈ ఆదివాసీ బతుకమ్మ సంబరాలు అనేవి మా పెద్దలు అయినటువంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో ఇది దీంట్లో ఒక టీచర్సే కాదు, అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆదివాసీలు అందరూ పెద్దల సహకారంతో అన్ని రకాల పనులని పునస్కరించుకొని సో ఈ సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉంటాము. సో ఇందులో ఎక్కువగా అంటే ఇప్పుడు నేను టీచర్ని కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడో డ్యూటీ ఒక హడావిడి అనేది ఉంటుంది, కానీ ఈ బతుకమ్మ టైంలో ఒక ఆదివాసీలం అంతా ఒక చోట ఒక ఫంక్షన్ లాగా, ఒక సెలబ్రేషన్ లాగా అందరం ఒక చోట కూడి ఈ ఆదివాసీ బతుకమ్మని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అది కూడా ఇక్కడ మాకు పెద్దల యొక్క సహకారంతో అన్నీ అంటే కమిటీలు అనేది వేసుకొని ఒక్కొక్కరు ఒక్కో కమిటీ ప్రతి ఒక్కరి సహకారంతో ఇక్కడ మేము సెలబ్రేషన్ చేసుకుంటాము. థ్యాంక్ యూ.